కళ్ళు మీ అది అదొక ముఖ్యమైనది కళ్ళు తెరండ్రా అదేమిటంటే అసలు అది రాజకీయమే పొలిటికల్ సెటైరే కళ్ళు తెరండ్రాలోపు ఇప్పుడున్న ప్రత్యేకత ఏమిటంటే ఎలక్షన్లు వస్తే పార్టీలు వస్తాయి విడిపోతారు ఊరు విడిపోతుంది మళ్ళీ అవసరం అయితే కలిసిపోతుంటారు అటువంటి సందర్భంలో ఒక ఊళ్ళో ఇద్దరు పెద్ద మనుషులు ఉంటే వాళ్ళు ఒక సిట్టింగ్ ప్రెసిడెంట్ ఒకళ్ళు ఓడిపోయిన వాడు కానీ వీళ్ళిద్దరికీ బంధువు ఒక ఎమ్మెల్యే కంటెస్టెంట్ వాడు వచ్చి నేను ఎం ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తున్నాను పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ పదం ఒకటే కాదు కదా ఉంటా ఈసారి నువ్వు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ అయితే నువ్వు కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ చేస్తాను ఇద్దరు అండర్స్టాండింగ్ అని మీరిద్దరూ కలిసిపోవాలి కలిసిపోయి నన్ను నెగ్గించాలి మీరిద్దరూ కలిసిపోకపోతే ఊరు చీలిపోతుంది సగం ఓట్లు ఇంకోటి పోతాయి అని వాళ్ళిద్దరిని ఒప్పించి కుల ప్రాతిపదిక మీద వాళ్ళిద్దరిని కలుపుతాడు అయితే ఇద్దరూ కలిసి వీళ్ల మూలంగా విడిపోయినటువంటి హరిజనపేటలో వాళ్ళని సెట్టిబల్జీ వాళ్ళని లేబర్ని కూడా పిలిచి కూడా మేము కలిసిపోయాం మీరు కలిసిపోయినట్ట అప్పటికి అందులో ఎలక్షన్ ప్రచారంలో ఒక ఒక గుడిసెం ఒక గూడెం లీడర్ కొడుకు ఆడ ఆడో క్లాస్ చదువుకుంటున్నవాడు ఓటర్ లిస్ట్ రాయడానికి ఉండి ఆ కొట్లాటలో వాడు పోయాడు అంత క్రితం ఆ బాధ వాడుకుంది వాడు అంటాడు బాబు ఇదివరకు మీ అతను ఎందుకు ఇడిపోయారు అది ఇప్పుడు ఎందుకు కలిసిపోయారు బాబు అని ప్రశ్నించాడు దానికి సమాధానం లేదు ఇమీడియట్గా మళ్ళీ చెబుతాడు మీరు కలిసిపోయినా విడిపోయినా మీకు మీకే చెల్లింది బాబు కానీ మీలా మేము కలిసిపోలేము బాబు మేము విడిపోయాం అంతే అన్నప్పుడు ఒక ఎనభై ఏళ్ళ వస్తుంది వాడు మంచికి అంటే పిచ్చి సన్నాసులారా ఈ తలనిసే ఎన్నేళ్ళు అయిందో నాకు నేను చదువుకున్న దాన్ని కాదురా అనుభవం చెబుతున్న మాటరా పండగ నెలలు రాగానే కోడి పుంజుల కాళ్ళ కత్తులు కట్టి పంద్యానికి వదిలేస్తారు రెండు పుంజులు కొట్టుకుంటాయి రా సచ్చిందాకా కొట్టుకుంటాయి రా ఒక పుంజు సత్తది ఒక పుంజు బతుకుద్ది బతికిన పుంజుని నెగ్గిందంటారా ఓడిన పుంజు గలవాడు పుంజు పుంజు కోసం ఏడమట్రా కొత్త పుంజుని కొనుక్కుంటాడు రా నెగ్గిన పుంజు పుంజు నెగ్గింది అంటరా తనే నెగ్గానంటాడురా రా మన బతుకులు కోడి బతుకులు రా ఇప్పటికైనా కళ్ళు తేన్రా పిచ్చి సన్నాసులరా దిస్ ది మెసేజ్ మెసేజ్ ఆ ఇది మీ శైలి చూసినప్పుడు అంటే ఇప్పుడు మనం ముచ్చటించుకున్న కనీసం మూడు నాలుగు నాటికలు కూడా ముందు కథగా రాసి తరువాత నాటకం చేస్తున్నారు అవునండి ఇవి రాసినవి తక్కువైనప్పటికి కూడా మీరు చిరస్థాయిగా నిలిచిపోయేటువంటివి ముందు కథగా రాసి నాటకం రాయటం వలన చేయటం వలన అదనపు సౌలభ్యత లేకపోతే అదనపు పర్ఫెక్షన్ ఏదైనా వచ్చే అవకాశం చాలా మంచి ప్రశ్న ఇది చాలామంది రచయితలకి క్లారిటీ కావాలి కారణం ఏంటంటే ఒక నవలకి కథ ఉంటుంది ఒక సినిమాకి కథ ఉంటుంది ఒక నాటకానికి కథ ఉంటుంది కావ్యానికి కథ ఉంటుంది పద్య కావ్యానికి ఒక స్టోరీ పోయం అయితే స్టోరీని పోయంగా రాయచ్చు ఒక పొయిటరీకి కథ అవసరం లేదు థాట్ చాలు తక్కిన ప్రక్రియలన్నిటికీ కూడా కథ కావాలి ఈ కథ ముందు మనం సమకూర్చుకోవడం వల్ల మనకి స్పష్టత ఏర్పడుతుంది క్లారిటీ ఆఫ్ థాట్ ఆ తర్వాత నాటకానికి పెడితే ఆ కథని అంటే ఒక కథలో ఒక లైన్ ఒకసారి ఒక సన్నివేశం అవుతుంది సీన్ అవుతుంది ఆ రకంగా నాటకం రాయడానికి ఉపక్రమించే ముందు కథ రాసుకుంటే చాలా మంచిదని నా అభిప్రాయం నాటక రంగానికి సంబంధించి కన్యాశుల్కం తర్వాత నాటకం లేదు లేకపోతే నాటకానికి నూరేళ్ళు నిండిపోయినాయి అనేటువంటి మాటలు మనకు వినిపిస్తుంటాయి వీటి గురించి మీ అభిప్రాయం ఏంటి కన్యాశుల్కం తర్వాత నాటకం లేదు అంటే కన్యాశుల్కాన్ని గొప్ప నాటకంగా భావించే వాళ్ళు ఉండొచ్చు నేను గొప్ప కావ్యంగా భావిస్తాను కావ్యేషు నాటకం రమ్యం అది వేరే విషయం గొప్ప కావ్యం అది చదువుకున్నా ఆనందించవచ్చు ఎడిట్ చేసి ఆడుకున్నా ఆనందించవచ్చు కానీ పిల్లని డబ్బిచ్చి కొనుక్కోవడం అన్నది ఈ సమస్య కాదు అది కూడా మొత్తం కన్యాసులకం నాటకం అశాంతం చూస్తే ఒక అగ్రవర్ణమైన బ్రాహ్మణ కుటుంబంలో కథే కనపడుతుంది తప్ప మనకి తక్కిన వర్ణాల్లో ఇది ఆచారం లేదు అని చేత ఆ వేళకి పరిస్థితి గది కాదు లేదు దానికి తర్వాత అలా ఇమీడియట్గా కాళకూరి నారాయణరావు గారు వర విక్రయం వచ్చింది కదా ఒక పిల్లల కట్నం మీద ఇంకా వరవిక్రయం ఈ వాటికి రిలవెంట్ కన్యాసులకు ఒక సాహితీ ప్రక్రియగా ఒక గొప్ప కావ్యంగా మంచి సంభాషణలతోటి వైవిధ్యం పాత్రలతోటి ఒక అందమైన కావ్యం చదువుకుంది ఎంతో ఆనందించ ఆనందాన్ని ఇచ్చేది ఎంతో విజ్ఞానాన్ని ఇచ్చేది ఆ నాటకంలో మనం కనిపిస్తుంది అది తర్వాత నాటకం లేదన్న పొరపాటు అది లేకపోతే నాటకం ఉండేది కాదేమో ఆ ప్రేరణతో నాటకాలు వచ్చాయి కొన్ని సాంఘిక నాటకాలు అది మన పద్య నాటకాల్లోనే ఉండేవాళ్ళమేమో పౌరాణిక ఇతిహాస నాటకాలే ఉండేది సాంఘిక నాటకానికి ఒక ప్రేరణ ఇచ్చింది సాంఘిక విషయాన్ని తీసుకుని నాటకం చేయొచ్చు అని ఊపి ఊపునిచ్చింది అలాగే ఒక రకంగా అది ఆ రకంగా కన్యాసులకు గొప్పది విషయానికి వస్తే ఈ సమకాలీన పరిస్థితుల్లో ఆ విషయం రిలవెంట్ కాదు దాంట్లో చెప్పిన సబ్జెక్ట్ ఈ రోజుకి రెలవెంట్ అది మన చరిత్ర నాటక చరిత్రకు ఉపయోగపడుతుంది తర్వాత చాలా మంచి నాటకాలు వచ్చాయి మనం ఒక్కొక్క దశాబ్దాన్ని తీసుకున్నట్టయితే ఆయా దశాబ్దాల్లో చాలా మంచి మంచి నాటకాలు కన్యాశుల్కం తర్వాత నాటకం లేదు అనేటువంటి మాట నుంచి తెలుగు నాటక రంగస్థలాన్ని ఎందుకు ఆ విధంగా చూడడం జరుగుతుంది ఆ మాట నుంచి అలా బయటపడుతుంది దీనికి కారణం ఉంది థియేటర్ టీచర్స్ థియేటర్ మనకి ఒక సంకుచితమైన రంగస్థలంలో సింగిల్ సెట్ మీద నాటకం ఆడడం అనేది అలవాటు అయిపోయింది కన్యాశులకంలో చాలా సన్నివేశాలు ఉన్నాయి చాలా రంగస్థల రంగాలు వస్తాయి రంగస్థలాలు వస్తాయి అందులో ఎక్కువ చూపించడం జరిగింది తర్వాత నాటకం రాను రాని ఏ దుస్థితికి వచ్చిందంటే చెప్పలేనటువంటిది ఏదైతే ఉందో చూపించలేదు చూపించలేని చూపించలేదు చెప్పేయడం చూపించగలిగింది చెప్పడం చూపించడం ఇది అప్పుడు నాటకం కుదించబడుతుంది మ్యాక్సిమం చూపించడానికి ప్రయత్నం చేయాలి అది దశల్లో మనకు వస్తున్నప్పుడు కన్యాశుల్కం కూడా సినిమా అయింది అయితే నాటకాలు చూసి నాటకం ఇంకొక డబ్బింగ్ ఇంకొక ఇంకో లాంగ్వేజ్లో ఉన్న సినిమా తీసుకుని ఈ లాంగ్వేజ్లోకి మళ్ళీ రీమేక్ చేయడం ఎలాగో నాటకం అంటే ప్రూవ్డ్ సబ్జెక్ట్ ఇట్ ఈస్ ఎ ప్రూవ్ సబ్జెక్ట్ అది అయిపోయింది సక్సెస్ అని అది తీసుకుని ఇంచుమించు పాపులర్ నాటకాలు అన్నీ సినిమాలు అయ్యాయి ఆ రోజుల్లో ఇప్పుడు సినిమా తర్వాత నాటకం లేదు అంటే నాటకం లేకపోతే ఈ వేళకి నాటకం ఎందుకు ఆడుతున్నారు ఈ వేళకి ఈ జీవన్ నాటకంలో కన్యాసుల గురించి మెన్షన్ చేసి తర్వాత ఎన్ని నాటకాల గురించి మనం మాట్లాడుతున్నాం ఏ కళా ప్రక్రియనే ఇవ్వడం చంపలేడు కొంతకాలం ఆ కళా ప్రక్రియకి ఆదరణ లభిస్తుంది ఒక్కొక్కసారి ఆదరణ లభించదు కానీ ఆదరించే జనం మట్టుకు ఎప్పుడు ఎంతో కొంతమంది ఉంటూనే ఉంటారు ఆదరించే లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఇన్ని పరిస్థితులు ఎందుకు జరుగుతున్నాయి ఇంతమంది నటులు ఇంకా ఎందుకు నటిస్తున్నారు నాటకం ఎక్కడికి పోతుంది నాటకం ఎక్కడికి పోదు అసలు మహిషి బతుకే ఒక నాటకం అలా బతుకు పుట్టినప్పటి నుంచి నాటకమే అమ్మ బిడ్డ దగ్గర నడుస్తుంది బిడ్డ అమ్మ దగ్గర నటిస్తాడు ఈ ఆ నటన ఉన్నప్పుడు జీవితంలోనే నటన ఉన్నప్పుడు నాటకం ఎక్కడికి పోతుంది జీవితంలో భాగమే నాటకం ఇంకా తెలుగు నాటకం చాలా వెనుకబడి ఉంది అనేటువంటిది మాట చూసి వచ్చావు చెప్పు ఎలా చేయాలో అది చెప్పకుండా మా నాటకం పోటీ పడలేకపోతుందంటే మన వాళ్లే మన నాటకాన్ని కించిపరుచుకునేలా మాట్లాడుకోవడం అనేది ఒక అధురాతనం అయిపోయింది